Hey!
గుణరహితులను సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణులను అగు శ్రీమన్నారాయణనకు నమస్కరించి జనకపాదుల వారి పాదాలు సాత్రంగా బంధనామూలా చెప్పించి సమాజములకు మర్యాడి సైంధవ వసములకు కథార్థమం పెట్టిన భారత యుద్ధం 18 రోజులు జరిగింది. అందులో 10 రోజులు భీష్ముడు చేశాడు యుద్ధం, కానీ ఎవరిని కూడా ఏ బతకనివ్వలేదు పేరు రాలం భీష్ముడు ఉన్న వరకు మహాపరాధుడు సత్కలిత బ్రహ్మచారి సర్వేశ్వరుని యొక్క అంతరంగ భక్తుడు భీష్ముడు. ఆ కారణం చేత తన శక్తి చేత ఎవరి యొక్క ఆ శౌర్యములు బయటకు రాలేదట భీష్ముడు అనుభవించి 10 రోజులు కూడా. ఇక అక్కడ నుండి ద్రోణ పర్వం భీష్ముడు ఎప్పుడైతే పడిపోయాడో ఇక లేచారు ఓపుకొచ్చు దాన్ని తెగిపోయింది. ఆ 5 రోజుల్లోనే సతాహతమైపోయింది సైన్యం రావచ్చు కూడా. ఆ సైంధవం అన్నది ఆ ద్రోణవ పర్వంలో జరిగినటువంటి యొక్క కథ. అయితే యుద్ధం కదా అన్నదమ్ములు ఇద్దరు నలుపు తెచ్చాడు కేవలం భారత యుద్ధం అంటే. అయితే పంచుడు వేద వేదముతో కూడా సమానంగా పెరియాడబడింది అంటే కాలం ఆయనది సర్వేశ్వరులు ఉన్నారే జగత్త వారు కూరుకున్నారట. అర్జునుడి యొక్క ఆ యొక్క ఆత్మాభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అయితే చేసేది చాలా చిన్న పని అట, ఇది రథము కోరటం. ఇప్పుడు మనం భరించుకునేవాడెవడు సామాన్యుడు. అట్లాగే అర్జునుడు కూడా రథంలో ఉంటూ ఉన్నా అంటే అదేం గొప్ప పని రాదు, చాలా చిన్న పని అట. కానీ చేసిన వాడు సర్వేశ్వరుడు చేత కొలియాడుతూ ఉన్న ప్రవర్తమైనటువంటి భక్తులే ఉందండి. పశ్చాత్తనయక్షుషావేక్షమాణ సంజే పోక్తం గత సమసిజే దక్షిణే జ్ఞానముద్ర మా విశ్వామో రజ్మధివసం తోతున స్కూతవేశ కొలియాడుతూ ఉన్నారట. సూత్రవేషాన్ని ఏది రథం వెళ్ళినటువంటి వేషాన్ని భక్తులు కొలియాడుతూ ఉన్నారు. అక్కడే గొప్ప కర్మ పిచ్చదం జాదునైకే ఒక కాలు ముందు వేశాట. ఆ రథం మీద కూర్చున్నటువంటి తీసుకున్నదే ఒక కాలు ముందు వేసి జానునైకేన తీర్థంగా మోకాలు మొగ్గాట. ఆ యొక్క చెట్లు పశ్చాత్తార్థం ప్రణయ రసజుషావేక్షమాణ ఆయన కూర్చున్నాడు అర్జునుడు చుట్టూ నాట చూపుల చేతనే ఆ పరిమాణి సూర్తి కొడుకు ఆ చూపుల చేతనే సరిపోతూ నాట అర్జునుని క్షమాణ సంకేతోజే దక్షిణే మమ్మల్ని రక్షించుదాకా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే సర్వేత్తుడు వచ్చేత వాడు అతని కూడా పెట్టుకోలేక చాలా చిన్న పనులు చేసుకుంటూ వచ్చాడు. ఇది తల్లి ఒడిలో ఉన్నప్పుడు నిర్వక్షణ మొన్ను తిన్నాట. మొన్ను ఎవరిదించలా పిల్లలు, కానీ నాయన మొన్ను తిన్నాట అమ్మ తినలేదే తిన్నట్లయితే నా నోట్లో ఉండదో చూడు అన్నాట. జగత్తులు అవుతూ వచ్చిస్తూ ఉన్నాయి ఆ నోటి ఎందు. తరువాత గోవులు కాసాట ఇక దొంగతనం ఎక్కడున్నప్పటికీ వెన్న దానలు దానలు తీసుకువెళ్ళి తింటూ ఉన్నాడు. పాలు పెరుగు రక్కనేకున్నా తరువాత ఆ ఒక్క అమ్మవారుల చేత పీడించాడు. అయితే ఆ పనులున్నాయే పాలార్చన పనులట. అయితే జగత్తులా దుంగలు ఆడుతూ ఉన్నారు. జగదాధరణీయ జానభావహంగా జగత్తుల చేత కొలియాడబడినటువంటి జానభావులు వాడు అంటూ ఉన్నారట. ఎందువల్ల అంటే సర్వేశ్వరుడు కనుక వారు ప్రభువు కనుక
రథంలో భజన చేస్తూ ఉన్నారట భక్తులా ఉందన్నీ కూడా. జ్ఞానదేవుడు, సోపానదేవుడు, ముక్తాభాయి, కబీరు, సామంతుడు మొదలైనటువంటి ఏకాంతరంగ భక్తులా ఉందండి భజన చేస్తూ ఉన్నారు. ఆ సర్వేశ్వరుడు కూడా దేహేంద్రియ ప్రపంచం చేయకుండా కలిగిపోయిందట ఆనందము. అట్లాంటి ఎక్కువ భక్తులు ఎక్కడ దొరుకుతారు కనుక ఆయన కూడా తీసుకున్నాడు చాలా నృత్యం చేస్తూ ఉన్నాడు. నృత్యం చేస్తూ హజం చేస్తూ ఉంటే ఆ పీతాంబరం ఉండే దాటుతూ ఉందట. జ్ఞానదేవుడు అన్నారు కదా స్వామి తమ పీతాంబరం దాటిపోతూ ఉందండి అన్నాడు. పోతే స్వామి అసలు శివుడు నాకు పీతాంబరం పోయింది కొట్టలేదనే సిగ్గులేదయా నాకు ఇవ్వాలనే ఆనందం మహత్తరమైనటువంటి ఆనందం కలిగిపోయింది నా దేహం నాకు తెలియదురా మీరు అంతా భయం చేస్తూ ఉంటే అంటే జ్ఞానదేవులు అన్నారు కదా ప్రభు సూర్యుడే దీన్ని పడితే కాంతిని కలుపుతున్నా అన్నాట. ఏమిటి సూర్యుడు పడితే వాడు సూర్యుడు జగత్ ఆడుతూ ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉంది దాన్ని పట్టుకోలేకపోతూ ఉంది. అంటే సూర్యుడు దీన్ని పడితే కాంతిని కలుగుతుందా దేవుడు వారు పోయింది ఆ కాలం పట్టి భయం చేస్తూ ఉన్నారంటే అన్నదేవులే దేవుడు వారి చేస్తూ ఉంటే ఆనందాన్ని కలిగి ఉంటాను. అలాగే ఆ సర్వేస్తున్న వాడి ఏం చేసినప్పటికీ వారికి మానవులు లేరు ఇది చేయవచ్చును ఇది చేయకూడదు అనే తీరు లేదట. అంటే సర్వకర్త కనుక వాడు వారి యొక్క ఆత్మీయ శాస్త్రం ఆ భారత యుద్ధంలో ఉన్న అనే విధములైనటువంటి యొక్క శాంతిని యావత్తు కూడా చూపిస్తున్నారట. తీసుకున్న కొరకై మూడు సార్లు ఎన్ని సార్లు దుకే ఆట. ఎందువల్ల అంటే క్రీస్తుని యొక్క ఆ కీర్తనని పెంచాలనే ఉద్దేశంతో క్రీస్తుని యొక్క శక్తిని పెంచాలనే ఉద్దేశంతో దూకాడట. ఆ ప్రకారంగా యుద్ధం సాగిపోతూ ఉంది. కానీ ఆ 13వ రోజుని ఆ ద్రోణాచార్యులు పట్టాభిషేకం చేశారు. తమ సేనాధిపత్యం చేసే వరకు ఉండిపోయి దుర్యోధనుడా ఏం కావాలో కోరుకోవయా అన్నాట. నీవు అనేకమైనటువంటి ఎక్కడ మంది ఉండగా నాకు ఇది సర్వ సేనాధిపతి యావత్తు కూడా కట్టబెట్టావు అంటే చాలా ఆనందం అయిపోయింది ఏం కావాలో కోరుకోమన్నాడు. అయ్యా ఆలోచించి చెప్తారు అని ఆ కన్యాభిషన్యుడు విషయముని విశ్వాసులు అనే వారితో ఆలోచించి స్వామి ఏమీ లేదు ధర్మరాజు పట్టేవలసిందే అన్నాట. అంటే ధర్మరాజుకు అజాత్యులు అనే బిందులు అది సాక్ష్యం చేశావయ్యా ధర్మరాజు సంభమనకుండా పట్టివమన్నావు కారణం ఏంటన్నాడు. అంటే ధర్మరాజుని కనుక మీరు పంపితే అర్జునుడు చదవలేక మన అందరూ తప్పుతాం లేదు అర్జునుడు కూడా జీవిస్తామనుకోండి ఆ శ్రీకృష్ణ స్వామి వారి కనుక సుదర్శనాయుధం తీసుకున్నాడు అంటే ఎన్నో నిమిషాలు కూడా పట్టదు కౌరవ సైన్యం ఆ అందరినీ తంపి ఆ కుంది దేవకంగా పట్టాభిషేకం కట్టాడు. కనుక ఆ కారణం చేత ఆ ధర్మరాజుని కనుక పట్టుకుని నాకు ఇచ్చినట్లయితే మళ్ళీ దూరం ఆట మును తలములు కాదు ఈసారి రెండు పదములు 26 ఏళ్ళు వేస్తా వెళ్ళిపోతారు ఇక మా నా రాజ్యం యావత్తు కూడా నేనే పరిపాలించాలనే యొక్క ఉద్దేశంతో పోయాను అందుకంటే ఏమలేదు స్వామి అన్నారు. అంటే అన్నాట దుర్యోధనుడు ఆ ద్రోణుడు అనేది ఎంత మీటింగ్లో ఉన్నావురా నీవు అని నేనేం చేయాలి ఏదన్నా ఒక మెస పెడతావు అని రాజ్యం దగ్గర ఉంటే నేను పట్టలేను అంటే దియాత్రమేది అనేకమైనటువంటి దియాత్రులతో కూడా సంపాదించినటువంటి వాడు ఆ సంస్కృతి వారి దగ్గర అంతదిత్వాలకుల దగ్గర అదేవిధంగా దేవతల దగ్గర విద్య ఆర్జించాడు. నాకన్నా చాలా గొప్ప అస్తం యావత్తు తెలుసు కనుక అర్జునుడిని పట్టలేను ధర్మరాజు అర్జునుడిని ఎవరైనా సరే దూరదేశం కనుక తీసుకువెళ్ళినట్లయితే అతను తరుగుడు పట్టాలు సుమా అన్నాడట. ఇది అర్జునుడిని యుద్ధరంగంలో లేకుండా తీసేవాడు ఎవడో తప్పమన్నారు. సంసప్తకులనే యొక్క రాజులు పొందుకు కొట్టమని వాళ్ళు నానాదేశ రాజులేమని కూడా తీసుకుంచి ఆ అర్జును ప్రత్యేసి ప్రతిజ్ఞలు చేశారు. సత్య అర్జునుడు చేతిలో చావాలి, చంపితే అర్జునుడు చంపాలి, అట్లా కనుక
చేరుకోకుండా చేరిపోయినట్లయితే చనిపోయినట్లయితే ద్రోణ హత్య చేసిన వాడు, గోహతను గోహత చేసిన వాడు, బ్రాహ్మణాలను చంపిన వాడు, బ్రహ్మవిధులను సంహరించిన వాడు, ఆ నిరంతరం మధ్యసేవ చేసిన వాడు మొదలైన మహాపాతకులు ఏ నరకాన్ని పొందుతారో అట్టి నరకాన్ని పొందుతాము అని శాంతి చేశారట. ఆ కాలం నుంచి సత్యం చేశారని సంసక్తులు అనే పేరు చెందివారు. మేము అర్జునుడు చేస్తాం, యుద్ధరంగంలో నుండి లేకుండా చేస్తాం, మీ ఇష్టం వచ్చినట్టుగా చేయవచ్చు, సత్యవాదులు పట్టుకోవచ్చు అని వాళ్ళు శాంతి చేసి తీసుకెళ్లారు. ప్రొద్దున్నే వచ్చి ఆ అర్జునుడిని కేక వేశారట, ఆయా రా యుద్ధానిక, మాతో యుద్ధం చేయవలసింది. అయితే రాజనీతి ఏమిటా అంటే యుద్ధానికి పిలిచిన యోగానికి పిలిచినప్పటికీ నేను రాను అంటానికి వీల్లేదట. వెళ్ళాలి, వెళితే ఇక్కడ ధర్మరాజు పుట్టుకెళ్ళిపోతాడు. ఏం చేయాలి అని ఆ ధర్మరాజుడికి చెప్పాడు. అనయా ఈ ప్రకారంగా సంస్కృతులు మమ్మల్ని వినుతూ ఉన్నారు నన్ను యుద్ధానికి, మరి నీవు ద్రోణులు బాధ పడకుండా పట్టించుకోవాలి, నీవు పడ్డావు ఉంటే యుద్ధంలో దేవుని పొందితే మొత్తం నాకే సార్థకం, ఏ లాభం లేదు, మరి ఎట్లా అన్నాట, ఏం పర్వాలేదురా, ఏదో విధంగా నేను దర్శించుకుంటాను, మరి యుద్ధాన్ని పిలుస్తూ ఉన్నాను, నువ్వు పోటీ ఉంటాను, వీళ్ళేదే దేవుడు కృతజ్ఞుడు సాత్వికి మొదలైనటువంటి యోధులవరంగా ఉన్నారు మన పక్షాన, వీళ్ళందరినీ జయించి కదా నా మీద పడేది, ఏం పడలేదు, నేను ఎవరన్నాట ధర్మరాజు సరేనని చెప్పి కృష్ణ సహితుడై కృష్ణ సారథ్యంతో ఉన్నటువంటి ఆ విజయరహాన్ని ఆరోహించి వెళ్ళిపోయాడు అర్జునుడు. ఇక్కడ ద్రోణాచార్యుడు పన్నాడు పొత్తు వ్యూహాన్ని, పద్మం అన్నది ఆ పొట్టు పక్కన ఎట్లా ఉంటుందో అట్లా పన్నాట వ్యూహం, చిత్రరంగ బలములు ఉన్నాయి, ఇవి రథములు పుర్రములు ఏనుగులు కాలు బలము లేవతూ కూడా దళములు దళములు దళములుగా పనిచేశాడు వ్యూహానికి. ఆ వ్యూహాన్ని భేదించాలి అంటే వీరేమన్న వల్ల కాదు తెలియదు, వ్యూహాన్ని వేధించాలి అంటే దానికి యావత్తు తెలుసున్నారు, ఆ మార్గము యావత్తు కూడా దీవుల వల్ల కాదు, సాత్తికి దృష్టజ్ఞుల వారైన వారి వల్ల ఎవరి వల్ల కాదట, ఆ వ్యూహం చూస్తుంటేనే భయం వేస్తూ ఉండదు. ఏం చేసేటప్పుడు ధర్మరాజు ఆలోచించాడు, ఎవరి వల్ల కాదు, ఇక సాయంత్రానికి వచ్చి నానక్క వాటిని పెట్టాడు, ఎవరు అర్జునుడు, నేను లేకపోతే ఎందుకు పరిహిమాల వాళ్ళు అయిపోయారా అని చెప్తాడే ఎట్లాగురా అని బాధపడుతూ ఉన్నారట. అట్టే సమయం ముందు ఆ అభిమన్యుడు ఉన్నాడే ఆయనకు తెలుసు, కౌంట్ చేశాడు ధర్మరాజు, ఆయన పిలవనరా అభిమన్యుడు, వచ్చి నమస్కరించాట పెద్దంత్రి గారికి, స్వామి ఏమిటి, ఏం లేదురా నాయన, గురువుడు పద్మవ్యూహాన్ని పన్నాడు, మరి దీన్ని ఛేదిస్తాడు, నీవైతే సమర్థుడు అనే యొక్క ఉద్దేశం చేత పిలిచానయా అన్నాడు. అంటే ఆనందపోయాట నన్ను ఎంత తక్కువగా చేసి మా పెద్దంటి గారు నన్ను పిలిపిస్తే నేను సాధిస్తానని, ఓ ఈ ద్రోణుడు నాకు లెక్కలేదు, ఈ కౌరవులను కానీ నాకు ఒక లెక్కలేని వాడు కాదు, చీల్చి చెన్నాడు వేస్తా వ్యూహాన్ని, కానీ ఆ లోపల ప్రవేశించకనే తెలుసు కానీ మరల తిరిగిలా ఆవాలి అంటే ఆ మార్గం నాకు తెలియదు, నాకు చెప్పలే మా తండ్రి గారు, ఏది ఆ బలము లేవచ్చు ఆ సైన్యం లేవచ్చు, ఊహరించి పైన పడ్డ సమయం నందు లోపలికి వెళ్ళి పైన పడ్డ సమయం నందు మరల ఎట్లా వచ్చేది కూడా ఆ మార్గం నాకు తెలియదు, కానీ మీరు ఎవరు వారు వెళ్ళుంటూ ఉన్నారు కనుక ఎంత అన్నాడు. నాయన నువ్వు తెలుగు తెలిసినయ్యా, మేమంతా గాదు కూర్చుంటావా వెనక, మేమంతా వచ్చి నీకు సహాయం కావా అన్న కభీముడు సాత్విక మొదలైన వారంతా లెక్కలేదని వాడిని క్యాబ్ వేశాడు సారథిని, రే సహా నాయకత్వం చేసి తీసుకురాలా అన్నాడు. అంటే ఆయన అన్నాడు కదా సారథి, స్వామి నువ్వు చిన్నవాడు, వాడికి తెలియలేదు సరే, నీకెట్లా తెలియలేదు రాదు, మీ నాయన గారు నన్ను దండిస్తాది, వాళ్ళు దత్తాలని చెప్పుకోలేదు యుద్ధములందు ఆరు తేలినటువంటి యొక్క ద్రోణుడు అత్యుత్వ పూర్వాచార్యులు మొదలైనటువంటి యోగులు ఎవరి ఉన్నారు వాళ్ళు తరంగం ఉన్నది అట్లాంటి యొక్క యోగమునందు
ఎట్లాగే ఆ ప్రవేశించేది అన్నాడు. అనేవరకు ఆ పర్ర ఉన్నట్టు చేతులు ఆ గుర్రాలతో పర్ర తీసాడు పారలేదే నాకు తీసి ముందు నువ్వు పారదా మనకు పొందునే ప్రోజులు తోటి యోధులన్న ఈ ప్రోజులు కాని ఈ యొక్క యోధులన్నారేది నాకు లెక్కలేదురా పురాజు ప్రమదనముతో సాంభూతులు వచ్చిన ముప్పై మూడు పట్ల దేవతలతో దేవేంద్రుడు వచ్చిన లక్ష్యం నేను కృష్ణార్జునులతో కూడా యుద్ధం చేయాలనే యొక్క ఉద్దేశం ఉంది నాకు. అట్లాగే నాకు ఈ కౌరవుల లెక్క తల రథాన్ని పోవాల్సిందన్నమాట. సరే కానీ దగ్గరికి వచ్చింది రమ్మన్నాడు వాడికి ఏంటి ఇక కర్త ఇట్లా చెప్తే అంతా చేయవలసినటువంటి ఇంట్లో ఉంది కనుక తొలేసి ఆట గుర్రాలే పోయాడు. ఆ ముక్కరముల్లో పడుతూ ఉంటే ఎట్లా ఉన్నాయా అంటే కన్నను ఒక గట్టు కలుసుకొని తిరిగిన చెప్పులు విధముగా ఆ కళ్ళ నోటిని కలుసుకుని దిగుతూ ఉంటుంది. ఏ అవులు లేదా పెద్ద పులి అత్యుదారంగా ఉందట కౌరవ సైన్యం నందు తిరుగుతూ ఉంటే మహానుభవం మనసు నగమునా సముద్రమందు తిరుగుతూ ఉన్నటువంటి దేవ దానవులు మధించే సమయం నందు మందర పర్వత ఏర్పాటు తిరుగుతూ ఉందో అత్యుకారంగా ఉండట ఆ ధోని యొక్క రథము ఆ టీవీకి ఎవరు కూడా ఎదుర్కొనలేకపోతూ ఉన్నారు తీర్చున్నాడు వేస్తూ ఉన్నాడు. కర్ణుడు దుర్యోధను విశ్వభృందు వరైనటువంటి వారి ఆమె మంది రాను పడిపోను ముందు ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోతూ ఉన్నారు గుంపులు గుంపులుగా పారిపోతూ ఉన్నారట ఆ చెప్పు ధాటికి వెళ్ళిపోతూ ఉన్నారు వెళుతూ ఉంది రథం పాండవులు ఎంత పడ్డారు ప్రావు చేశాడుగా ఆ క్రోధం వెళ్ళిపోతూ ఉన్నారట. కానీ కైంధవులు ఉన్నాడు ఎక్కువ వారి నివాసమునందు పాండవుల చేత భన్ను పడి సంభక్తి వారిని తపస్సు చేసి వరవుతుందన్నమాట. ఏమని పాండవులు ఐదుగురు నా చేతులు నచ్చేటట్టుగా అన్నాడు ఐదుగురు అంటే ఆ సంభక్తి వారు అన్నాడు కదా అవసరం కూడా పాండవుల సంస్థ అదేనా నేను ఇచ్చే వరవం అర్థం కాదు అది కాదు సరే కదా అర్జునుడిని నేనే జయించలేకపోయా ఏది నేను చెంత పడ్డాయని పనిపడ్డాడు అట్లాగే అర్జునుడు జయించ కానీ నేనేవను అర్జునుడు లేని సమయమునందు తక్కిన నలుగురు పాండవులు మీ చేత వారి పడతారు వాళ్ళని జయించవసమా అని వరమిచ్చాట. వచ్చేసినా వరవ రోజుని ఎట్లా ఉందా సైంధవుని యొక్క ఉత్సాహం మహత్తరంగా ఉందట. వచ్చి ఆ పాండవుల్ని విశ్వాయత సాక్షికు మొదలైనటువంటి యోధులందరినీ కూడా అడ్డగించాడు. ఇన్ని యుద్ధములు చూసినప్పటికీ అతన్ని జయించలేకపోయారు. వెళ్ళిపోతూ ఉంది అభివృద్ధి యొక్క రథము మధ్యలోకి వెళ్ళిపోయింది. చూస్తూ ఉన్నాడు దూగుదామా అనుకున్నాట సైంధవుని మీదకి స్వామికి పగవారికి ఎన్నిచ్చినట్లు ఉందట ఆ కాలం చేత వెనక పెరగరా వెళ్ళిపోతూ ఉన్నాడు చేసి 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 కోట్లమంది రథకుల్లా ఉందని సంహరించి ఇక అర్జయం అనేది కనపడలేదట. ఆ దుర్యోధను వచ్చి ఏడుస్తూ ఉన్నాడు గురువు గారి దగ్గర ఆ ద్రోణుడి దగ్గర యాయా పిల్లవాడి కోసం ఈ ప్రకారంగా పారిపోతూ ఉన్నారంటే ఎందుకు మనం బ్రతికి అన్నాడు. అంటే ఆ కర్ణుడు ఆ వరకు రెండు మూడు సార్లు ఓడిపోయాట. ఆసారి పార్శ్వములో ఈధర్ని దిగినటువంటి బాణువు ఆదరించి వెళ్ళిపోయింది కర్ణునికి. ఏం చేస్తావయ్యా దుర్యోధనుడా నా వీడ్చుకోవడం అన్నాడు. జల్లిన గంతలుగా ఉంది చేతి బలుపు అత్యులతో యుద్ధం చేశా అనేక మంది యొక్క రశూరులతో చేశా గాని ఈ గృహము ఈ ఉష్ణమన్నదే చిడుగు పడ్డ పడుతూ ఉన్నాయి అది మీ బాధలు ఇది జయించలేము. అంటే ద్రోణుడు అన్నాడు తమకి ధారణ అనేక విద్య ఇచ్చారు అర్జునుడికి ఆ విద్య ఇక్కడికి ఉపదేశించాడు. మన బాణములు వారి శరీరంలో ప్రవేశించవు ఆలోచనంత సేపుల్లో ఎవరైనా సరే అక్రమానికి తెలుసు ఒడిగట్టు చేయించవచ్చు లేకపోతే జయించలేమన్నాడు.
ఏం చేయాలి? అక్రమం ఏమి లేదు. ఎంతా ఉంది నరసాల చేతిలో ఉన్నటువంటి ధనస్సు, వాటి చేతిలో ధనస్సు ఉన్నంతసేపు సురోధులు ఎవరు కూడా జయించలేరయ్యా, సందేహం లేకుండా తిరుగుతూ ఉన్నారు. మరి ఆ పాపం ఎవరో ఊరి చెప్పేది, పాపాలు ధైర్యం నేను ఉన్నానన్నాడు కర్ణుడు. అదే చేత ఎంతలా పని ఎట్లయితే చెయ్యి, అట్లయితే పడగొట్టారు సార్. ముందు చేసినట్లయితే చేసి యుద్ధం, వెనకాల వచ్చి దాశాడు కర్ణుడు. ముందు యుద్ధం జరుగుతూ ఉన్నాడు, వాడికి సమయం ఉంది. వెనక వచ్చి ఆ ధనస్సు నెట్టేశాక చేతుల్లో ధనస్సును, ధనస్సు ఎప్పుడైతే పోయారు, గుర్రాళ్ళు ఒకరు సారథుని ఒకడు నరికేశారు. అత్యుత్తమ కృపాచార్య మొదలైనటువంటి యోధులు యాభై మంది చుట్టూ ఉన్నారుగా, అయిపోయింది రథం. విరసులైపోయాడు, విరసులైనప్పటికీ లెక్కలేదట, లెక్క లేకుండా అక్కడ చక్రం ఒకటి పెట్టుందట రథం మీద. ఆ చక్రాయుధాన్ని తీసుకుని సాక్షా సర్వేశ్వరుడు ఎత్తి ముట్టు మాదిరిగా పత్తితో పైకిలేశాడు. వేస్తే అంతా గడగడ గడగడ ఒదుకుంటూ ఉన్నారట కరుణ సైన్యం ఎవరి మీద వచ్చి దూకుతాడు అని. ఆ అత్యత్థామను ఉపాధ్యాయులు ఆ చేతిలో ఉన్నటువంటి దాన్ని నరికేశారు. తరువాత మరణ గత తీసుకునేచ్చా అట పోయిన తేలిని భంగీకి గురువాడు వాళ్ళు మాదిరి గావించారు. చిత్రమునకు దాన్ని కూడా నడిచేశారు. అంటే శాసనం యొక్క కుమారుడు రాగా ఇద్దరు కౌటుబట్టి ఒక్కసారే కింద పెట్టారట. జగత్తు యావత్తు కూడా తేజస్సు చేత విడిపించి అపరాజించిన సపరుమాచే తమ యాజ్ఞానటువంటి యొక్క సూర్యకుమారైనట్లుగా పట్టినాట అభిమన్యుడు అయిపోయింది. అనేక విధముగా ఏదో అసలు మహేశ్వరికి ఆ సుందరాజు తీర్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆ సాయంత్రం వరకు కూడా అనేక మంది యోధులుగా ఉందని నేను సంతృప్తులుగా ఉందని నేను మాడి తిరిగింది రథం వెనక్కి. కృష్ణ సహితులై వస్తూ ఉన్న అర్జునుడు అపశకులు అనేకం గోచరిస్తూ ఉన్నాయి. గోపి గోపాల శేఖర
పద్మవ్యూహాన్ని పని ఉంటాడు, దానిలో ప్రవేశించాలి అంటే ఎవరికి సాధ్యం కాదు. ఆ కారణం చేత నాకు బాగుడైనటువంటి అభిమన్యుని పడ్డారేమో, దాంతో ప్రవేశించడమే కాని తిరిగి వాడికి తెలియదు ఏమయ్యాడో ఆయన అంటూ నాట అర్జునుడు అంటే స్వామి అంటాడు. మనకి ఏమి తెలియకుంటా ఏం తెలుస్తుందయ్యా, అతని వెళ్ళేదా మనకి ఏమి తెలియదు ఏం జరిగిందో మాని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారట. వస్తూ ఉంటే రోజు వచ్చే వరకు అనేకమైనటువంటి వాటిలో మరణిస్తూ ఉండేవారు శిబిరముల ఎందు శిబిరముల పాల్గొనేది ఎదురు వచ్చినటువంటి సైన్యులవత్తు కూడా అర్జునుడు చూసి సాగిపోతూ ఉన్నారు. వెళ్ళాడు, ఉండే పదిహేను మంది వెళ్ళాట శిబిర ఆ యొక్క సభలోకి వెళ్లే వరకు అంతా మౌలు వాంచి కూర్చున్నారు. సంఘజాతులు ఏముందండి చూశాడు, అంతా బాగానే ఉన్నారు. ధర్మరాజు బాగానే ఉన్నాడు, భీముడు ఉన్నాడు, నహులు సహదేవులు ఉన్నారు, అంతా ఉన్నారు. తాను అర్జునుడు కనపట్లేదట. వెళ్ళి ఏమయ్యా దేవుడు పద్మవ్యూహాన్ని పంచారా అన్నాడు. పండారా తాగలేదు, మొహం అంత తోటలు ఆ చెడు కూర్చునే చూస్తూ ఉన్నారట. అయితే మీ ఒక మారణం అయిపోదు, అభిమన్యుడు పంచారటయా దానిలోకి పంచాం అనే వరకు వెళ్ళబడ్డాట. అయిపోయింది వాడు ఆ భీముడు వారు ఎవరి మంది వచ్చి లేచి అనేకమైనటువంటి చేత్యోపచారం కావచ్చు లేచి చేతిగా లేచాడు, లేచి కూర్చున్నాడు. అరే ఈ భీముడు నాడే కూర్చోడు వీడేమయ్యాడు, ఈ వృతరాష్ట్రులు సజ్జుములు ఉన్నాయని మీరు దోషం కలిగిస్తున్నారా, సాక్షిగా వచ్చాడరా, ఇంతమంది ఆవులమంది మహోమరాధ్యులమంది ఉండగా ఆ అభివృద్ధికి చేపట్టు రావడానికి కారణమేంటి అని ఆ క్రోధావేశం చేత ఆ చెబుతూ ఆ మాట్లాడుతూ ఉంటే వ్యవహరం ప్రదత్తానికి వెళ్ళామన్నా ఉన్నట. ప్రతి సమయం ముందు ఆసందరాదు పోయి అనేక విధములైనటువంటి వాక్యముల చేత ఆ కోపాన్ని తగ్గించి ఏం చేయమయ్యా ఆ సైన్యం ఉన్నాయే మా వరదాన బలం చేత మమ్మల్ని అటెండ్ చేశాడు మేము వెళ్ళలేకపోయాము. ఆ కారణం చేత అభిమానులు చచ్చిపోయాడు, లేకపోతే చచ్చేవాడు కాదయ్యా. లేకు అంతసేపు గుర్తించి ఆ దుఃఖము పోకుండా మారిపోయిందట. నేను నా పెట్టి I'm going to be in the middle of the day.
విధపతి కర్ణాటక శరదు మిషగంధర్వాదులు విరుడి మనము నందు సంశయింపబోవు